మొట్టమొదటిసారిగా 13 జిల్లాలు అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అతిక్రమించి అంటే దుకాణాలు తెరవద్దని పదే పదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా కూడా నిర్లక్ష్యం చేసి వారికి ఇవేళ ఫైన్ తో పాటు 2000 రూపాయలు జరిమానా వసూలు ఈ నమ్మకంతో సీఏ గారు ఉన్నారు వారి మాట కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టే నేపథ్యంలో భారతదేశ ప్రధానమంత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఆయన ఉద్దేశాలని మనమందరం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన ఆర్డర్స్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప మనం ఈ దేశంలో ఈ వైరస్ని మనం అరికట్టలేమని నిర్ణయించుకొని పట్టణంలో వాళ్ళకు మొదటగా వాళ్ళకు అవేర్నెస్ కలిగించి అవేర్నెస్ కలిగించినా కూడా కొద్దిమంది పట్టణంలో ఈ రూల్స్ను బ్రేక్ చేసి గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ ఆర్డర్స్ని బ్రేక్ చేసి భారతదేశ ప్రధానమంత్రి మాటల ఉద్దేశాన్ని కూడా బ్రేక్ చేసి ఈ విధంగా వాళ్ళు వివరించడంతో వాళ్ళపైన కేసు బుక్ చేయడం అనేది ఇమీడియట్గా వాళ్ళపైన స్ట్రిక్ట్గా యాక్షన్ ఉండాలని చెప్పేసి ఛార్జ్షీట్ వేసేసి 2 రోజుల్లోనే వాళ్ళని కన్విక్షన్ పడేటట్టు చేశాము. తక్షణమే ఆ యొక్క ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మన మేజిస్ట్రేట్ సురేష్ సార్ గారు కూడా దాన్ని ఒక పాజిటివ్ వేలో స్పందించి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని ఉత్తర్వులను ధిక్కరించిన వారిని పనిష్మెంట్ చేయాలనే నేచర్తో 2 రోజుల వాళ్ళకి శిక్ష 1000 రూపాయల జరిమానా రెండు కలిపి ఈరోజు విధించారు. ఇది అందరికీ ఒక కనువిప్పుగా కలగాలి. వీళ్ళని చూసైనా మిగతా వాళ్ళన్నా ఇంటికే పరిమితమయ్యి ఈ కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టేంత వరకు ప్రతి ఒక్క పౌరుడు మన దేశ పౌరుడే కాకుండా మన పీలేరు పట్టణంలో కూడా వీళ్ళందరూ స్పందించేసి పాజిటివ్గా అందరూ కట్టుబడి ఉంటారని